నేటి యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే మరోవైపు క్రీడలపై ఆసక్తి చూపాలని 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. క్రీడా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో తోడ్పాటుని అందిస్తున్నాయని చెప్పారు. వార్డులోని బానోజీ తోటలో ఏజే వారియర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కబడ్డీ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రికెట్ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందింది కబడ్డీ అన్నారు. జాతీయ అంతర్జాతీయ పోటీలకు విశాఖ నగరం వేదిక కావాలని అందుకు తగ్గట్టుగా కబడ్డీ క్రీడాకారులు తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో కబడ్డీ సంఘం ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, కోచ్లు జయ, అంజని, సభ్యులు లక్ష్మణరావు, భూలోక, అప్పలరాజు, కుమార్, వర్మ, వార్డు అధ్యక్షులు నూకరాధం, మద్దాలప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, దేముడు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ ఈరోజు కబడ్డీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మన వెలుగులోకి వచ్చింది ఒక 3-4 సంవత్సరాల నుంచి. ఇదివరకైతే కొంచెం వెనక్కి వెళ్ళింది, కానీ 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే రంజీ టోర్నమెంట్లు అన్నీ జరుగుతున్నాయో చాలా ప్రయారిటీ కబడ్డీకి రావడం జరిగింది. అలాంటి క్రీడను ఎంచుకొని ఈరోజు దీని ముందుకు వెళ్ళేందుకు ఈ అబ్బాయి తేజ కదా, జైకి కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇలాంటి కుర్రాళ్ళు చాలా ఎక్కువ మందిని తయారు చేయండి. మా ప్రోత్సాహం ఏముంటే ఖచ్చితంగా మీకు అందిస్తాం. ఎందుకంటే స్పోర్ట్స్లో చదువు కంటే చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్. అలాగే చదువు వదిలేమని కాదు, స్పోర్ట్స్ ఉండడం వల్ల చాలా ఎక్కువ మీలో ఆత్మధైర్యాన్ని పెంచుతుంది. ఓటమి గెలుపు అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఓటమి నేర్చుకున్నామో మనం మనిషి ఈ వయసులో మీరు ఎప్పుడైతే ఓటమిని అలవాటు పడాలి. ఫస్ట్ ఓటమిని అలవాటు పడితే ఎలాగ గెలాలని చెప్పేసి మీకు ఆలోచనలు వస్తాయి. దానివల్ల ఓడమని చెప్పేసి ఖచ్చితంగా డిస్కరేజ్లోకి వెళ్ళరు. అదేవిధంగా వయసు పెరిగిపోయిన తర్వాత కానీ ఓటమి జరిగితే చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ వయసులో ఈ స్పోర్ట్స్ అనేది మీకు ఖచ్చితంగా దీనికి తోడ్పడుతుంది. పిల్లలందరూ కూడా ఈ అబ్బాయి దగ్గర నేర్చుకొని మీరు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఆ వరాహ నరసింహ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.